శ్రీమాత్రే నమః. టుడే సక్సెస్ టైంకి స్వాగతం. 16 మే 2016, సూర్యోదయం 5:44 సూర్యాస్తమం 6:41, దశమి ఉత్తరా నక్షత్రం సోమవారం. ఇవాళ బెనిఫిషియల్ టైం అలాగే అవాయిడింగ్ టైం, కాంప్రమైజ్ టైమ్స్ ఎప్పుడున్నాయో చూసుకుందాము. అయితే ముఖ్యంగా బెనిఫిషియల్ టైంలో మనం గనక ఏదైనా ఒక విషయం సక్సెస్ అవ్వాలి, మనకు బెనిఫిషియల్గా అవ్వాలి అంటే ఈ సమయాల్లో అప్రోచ్ అయినట్లయితే చక్కటి బెనిఫిషియల్స్ వస్తాయి. 10:35 ఉదయం స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 12:12 మధ్యలో ఉంది బెనిఫిషియల్ టైం ఇవాళ. మరియు మధ్యాహ్నం పూట కూడా ఒకసారి ఉందండి, 3:26 4:31 మధ్యలో ఉంది. మరియు రాత్రి 8:03 నుంచి 9:26 మధ్యలో ఉంది. అంటే ఇవాళ లక్కీగా బెనిఫిషియల్ టైం మనకు 3 సార్లు వచ్చింది. అలాగే అవాయిడింగ్ టైం ఎప్పుడు ఉంది ఇవాళ అని చెప్పి చూసుకున్నట్లయితే ఉదయం 7:21 నుంచి 8:58 మధ్యలో ఉంది ఉదయం పూట. మరియు రెండోసారి ఎప్పుడు ఉంది అవాయిడింగ్ టైం అంటే 6:41 నుంచి 8:03 మధ్యలో ఉంది. ఇవాళ 2 టైమ్స్ మొత్తం అవాయిడింగ్ టైం ఉంది. ఇంకా కాంప్రమైజ్ టైం అంటే అవాయిడింగ్ టైంలో ముఖ్య విషయాలు చేయకపోవడం అనేది చాలా మంచిది. ఎందుకంటే చాలామంది రెస్పాన్స్ చెప్తున్నారు, అవునండి మీరు చెప్పినట్టుగా ఆ సమయంలో అనుకోకుండా మేము వెళ్ళి అక్కడ ఇబ్బంది పడడం జరిగింది అని చెప్పి చాలామంది టెస్ట్ చేస్తున్నారు కూడా దీన్ని. వెరీ గుడ్. ఎందుకంటే ఎవరికైనా కూడా సమయం వృధా అవ్వడం లేకపోతే ఎంతో కాలంగా చేస్తున్నటువంటిది ఆ సమయంలో అప్రోచ్ అయ్యనవసరం పాడవడం జరగకూడదు కాబట్టి. ఇక కాంప్రమైజ్ టైం ఎప్పుడు ఉంది అంటే ఉదయం 6:16 నుంచి 6:48 మధ్యలో కాంప్రమైజ్ టైం ఉంది. ఇక ఇవాళటి బెనిఫిషియల్ కలర్ అంటే ఏ రంగు వస్త్రం కనుక మనం ధరించి ఒక ముఖ్యమైనటువంటి విషయం దగ్గరికి వెళ్ళినప్పుడు గ్రహ అనుకూలత ఉంటుంది. అంటే చంద్రుడు వస్త్రానికి కారకుడు, కలర్ ఆ గ్రహానికి కారకం. అంటే ఈరోజు ఏ గ్రహం చక్కటి ఫలితాలు ఇస్తుంది అంటే ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకున్నట్లయితే చక్కటి ఫలితాలు వస్తుంది. అంటే జస్ట్ ఆరెంజ్ కలర్ షర్ట్ వేసుకోండి, ఆరెంజ్ కలర్ ప్యాంట్ అండ్ షర్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదు, ఆరెంజ్ కలర్ చొక్కా ఒకటి వేసుకున్నా సరిపోతుంది. ఇక రెమెడీ ఏమిటి ఇవాళ? ఎక్కువగా మనస్పర్ధలు వస్తున్నాయి అనుకున్నప్పుడు అది భార్యాభర్తల మధ్యన కావచ్చు, ఫ్రెండ్స్ మధ్యన కావచ్చు, లేకపోతే ఒక బిజినెస్లో డీలింగ్స్ మధ్యన కావచ్చు. వాళ్ళు ఏం చేయాలి అంటే శివాలయంలో పాలని కానీ పెరుగుని కానీ దానం చేయడం ద్వారా మనస్పర్ధలు తొలగుతాయి. మరియు ముల్లంగిని గోవు కనుక తినిపించినట్లయితే మనస్పర్ధలు తొలగుతాయి. ఇది ఇవాళ సక్సెస్ టైం. నమస్తే, గుడ్ లక్.